హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇప్పుడు ప్రజెంట్ మనం శారీస్ కొంటాం కదా శారీస్కి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎంబ్రాయిడరీ చేసి ఉంటారు నెక్స్ అనేటివి చిన్నగా ఎంబ్రాయిడింగ్ చేసేసి అంటే డీప్ తక్కువగా చేసి వెడల్పు ఎక్కువగా ఉండేలాగా నెక్స్ అనేటివి ఇస్తున్నారు కదా ఇలా ఇచ్చినప్పుడు మనకి మన కొలతలకి తగ్గట్టుగా బ్యాక్ నెక్ డీప్ పెంచుకుని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో నాకు తెలిసి చాలా మందికి యూజ్ అవుతుంది ప్రజెంట్ ఇప్పుడు తీసుకున్న శారీ అన్నిటికి కూడా ఇలా కొంచెం చిన్న సైజులో నెక్ డిజైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి డిజైన్ని మనం అడ్జస్ట్ చేసుకుని మనకు తగ్గినట్టుగా ఎలా కట్ చేసుకుని నెక్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ప్యాటర్న్ ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నెక్ డిజైన్ డీప్ తక్కువగా విడ్త్ ఎక్కువగా ఇచ్చున్నారు హ్యాండ్ డిజైన్ కూడా ఇచ్చున్నారు ఈ మూడింటిని కలిపి మనకి ఒక పీస్ పైన కుట్టేసి దానిని ఇంకొక క్లాత్ తోటి జాయింట్ ఉన్నారనమాట ఫస్ట్ అయితే మనం ఈ స్టిచ్చింగ్ అనేది విప్పేసేయాలి చూడండి విప్పిన తర్వాత మిగిలిన క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు అవన్నీ వచ్చేస్తాయి ఇందులో మాత్రము నెక్ హ్యాండ్స్ ఇవి రెండు మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందుగా నేను లైనింగ్ క్లాత్ అయితే కట్ చేశానండి మార్పులు ఏమీ చేయలేదు మన కొలత బ్లౌజ్ని బట్టి కొలత బ్లౌజ్ కొలతలతో బ్యాక్ పార్ట్ని కట్ చేశాను నార్మల్గానే బ్లౌజ్ పొడవు స్టిచ్చింగ్తో కలిపి పద్నాలుగు ఇంచులు పెట్టాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఉంది మన కొలతల ప్రకారం అయితే మీ కొలతలను బట్టి మీరు చూసుకోవచ్చు అలాగే ఈ నెక్ విడ్త్ షోల్డర్ విత్ మొత్తం కలిపి ఐదున్నర ఇంచులు పెట్టాను అంటే మీరు నార్మల్గా బ్లౌజ్కి ఎలా అయితే పెడతారో యాజ్ టీజ్ అలాగే పెట్టుకుని లైనింగ్ని కట్ చేయండి బ్యాక్ నెక్ రౌండ్ మాత్రం మీరు లైనింగ్ క్లాత్ పైన కట్ చేయొద్దు ఓకే ఇక్కడ నేను నెక్ కోసం రెండున్నర షోల్డర్ కోసం మూడు ఇంచులు పెట్టుకున్నాను ఇప్పుడు ఇక్కడ మనం ఈ డీప్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వర్క్ ఇచ్చున్నారు కదా ఈ వర్క్ యొక్క డీప్ ఎంతుందో చూసుకోవాలి మనం లైనింగ్ ప్రకారం అయితే ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులు బ్యాక్ నెక్ డీప్ అనేది మనకి కస్టమర్కి అవసరం ఓకే ఈ తొమ్మిదిన్నర ఇంచులు మనకి రావాలి అని అంటే ఫస్ట్ ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలి డీప్ చూడండి ఇక్కడ ఈ డిజైన్ ఎక్కడి నుంచి మిడిల్ ఉందో ఇక్కడ నుంచి చూసుకోండి ఇదైతే మనకి ఏడు ఇంచులే ఉంది అంటే ఇంకా ఒక రెండున్నర ఇంచులో పొడవు అనేది మనం డీప్ అనేది పెంచాలి ఈ కింది వైపు ఎంత ఉన్నా కూడా ఇదంతా మనకి వేస్ట్ అండి వీపు మరి పెద్దది పెట్టినా బాగోదు కదా ఈ పై వైపున నెక్ అనేది ఇలా పైకి పెంచుకోవాలి అలాగే ఇక్కడ వర్క్ హ్యాండ్ యొక్క ఈ వర్క్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి పొడవు ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఇంచుల పొడవ అనేది ఉందండి మనకి లైనింగ్ క్లాత్ కుట్టినప్పుడు కింది వైపున పై వైపున ఎక్స్ట్రా కావాలి కదా దీనికి ఒక వన్ ఇంచు కలుపుకుని మొత్తం తొమ్మిది ఇంచులు లైనింగ్ క్లాత్ యొక్క పొడవు హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పొడవు తొమ్మిది ఇంచులు పెట్టుకుని లైనింగ్ క్లాత్ని కట్ చేయండి ఓకే ఒకవేళ మీరు పొడవు పెంచుకోవాలనుకుంటే కింద క్లాత్ ఉంటే ఈ ప్లెయిన్గా ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఇలా పొడవ పెంచవచ్చు పైన పెంచినా మీకు అంత లుక్ ఉండదు హ్యాండ్కి పై వైపున పొడవు పెంచితే వర్క్ ఎక్కడికి ఉంది అక్కడికి పెట్టుకుంటేనే బాగుంటుంది ఇక్కడ నేనైతే హ్యాండ్ కూడా చూడండి లైనింగ్ క్లాత్ తొమ్మిది ఇంచుల పొడవతోటి హ్యాండ్ మార్కింగ్ చేసుకుని నార్మల్గా మనం హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసాను అలాగే ఇప్పుడు లైనింగ్ కట్ చేశారండి బాగానే ఉంది మరి హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలని డౌట్ ఉంటుంది హ్యాండ్కి వర్క్ కరెక్ట్గా ఎక్కడికైతే ఉందో అక్కడికి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి వైపున ఎక్కువ తక్కువ అలా లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఇలా పెట్టేసేయండి కింది వైపున వర్క్ ఎక్కడైతే ఉంటుందో దానికన్నా ఒక హాఫ్ ఇంచు కిందికి పెట్టండి లైనింగ్ క్లాత్ని ఇప్పుడు వచ్చేసి ఈ మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేయండి లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం క్లాత్ ఎక్కువగానే కట్ చేసుకోవాలి ఇలానే రెండో హ్యాండ్ కూడా కరెక్ట్గా వర్క్ ఎక్కడికైతే ఉందో అక్కడ వరకు ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని రెండో హ్యాండ్ కూడా పెట్టేసి కట్ చేయండి ఇలా ఇచ్చినప్పుడు మనం టూ హ్యాండ్స్ ఒకేసారి పెట్టి కట్ చేయొద్దండి ఒక్కొక్క హ్యాండ్ని విడివిడిగా కట్ చేసుకుంటేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది మనకి రెండు మీరు కట్ చేశారనుకోండి ఒకేసారి ఒకటి సరిగా వచ్చి ఒకటి సరిగా అలా వస్తుంది అనమాట ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఏ హ్యాండ్కి ఆ హ్యాండే కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత హ్యాండ్కి మిడిల్ పాయింట్లో టక్స్లు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఈ క్లాత్ మిగిలింది కదా ఫస్ట్ హ్యాండ్సే తీసేయండి ఇప్పుడు కరెక్ట్గా బ్యాక్ నెక్ని సగానికి ఇలా ఫోల్డ్ చేయండి ఎగుడు దిగుడు ఫోల్డ్ చేయకూడదు వర్క్ అనేది పై వైపున కింది వైపున రెండు వైపుల కూడా ఇలా సమానంగా మనం పెట్టి చూసినప్పుడు కరెక్ట్గా ఉండాలన్నమాట అప్పుడే మీకు నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఉంటుంది కదా ఈ లైనింగ్ని ఇలా పెట్టండి మెయిన్గా మనకి ఇలాంటి వర్క్ వచ్చినప్పుడు బ్రాడ్నెస్ అనేది పెరుగుతుందండి డీప్ అనేది తక్కువగా ఉంటుంది అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మన లైనింగ్ క్లాత్ యొక్క నెక్ అనేది ఎంబ్రాయిడింగ్ బ్యాక్ నెక్ డిజైన్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడ వరకు కరెక్ట్గా ప్లేస్ చేయండి కింది వైపు ఎంత క్లాత్ ఉన్నా మనకి వేస్టే పై వైపునే మనకి క్లాత్ అనేది పెరగాలి అంటే వాడు ఇచ్చిన వర్క్ అనేది పాడవకుండా నీట్గా ఉండాలంటే తప్పదండి ఇలాగే చేసుకోవాలి పై వైపున జాయింట్ అనేది పడుతుంది అలాగే ఫ్రెండ్స్ మీకు వర్క్ అనేది బ్రాడ్నెస్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రము ఈ లైనింగ్ క్లాత్ కన్నా మీరు పక్కన ఒక టూ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి లైనింగ్ క్లాత్ కన్నా ఒక టూ ఇంచెస్ క్లాత్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట ఓకే ఇక్కడ పై వైపునైతే మనకి ఇక్కడ పీస్ అనేది పడుతుందండి ఖచ్చితంగా మీరు లైనింగ్ క్లా లైనింగ్ క్లాత్ కన్నా సైడ్ మొత్తం కటింగ్లో మీరు ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఎక్కువ పెట్టండి అంటే మీకు బాగా బ్రాడ్గా మీకు వర్క్ అనేది వచ్చినప్పుడు ఓకేనా ఇప్పుడు వచ్చేసి పై వైపున ఎడ్జ్ సమానంగా చేస్తున్నాను అంతే అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి ఇప్పుడు మనం ఇందాక స్టార్టింగ్లో కుట్టు విప్పిన తర్వాత విడిగా ఒక పీస్ వచ్చింది కదా ఆ పీస్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని కట్ చేసుకోవచ్చు ఈ లైనింగ్ క్లాత్ కటింగ్ అంతా ఒకేలా ఉంటుందండి ఎటు వచ్చి మనం ఆ బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి నేను మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఈ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చినటువంటి బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకుని ఒక వేస్ట్ పీస్ తీసుకోండి ఒరిజినల్ సైడ్ అనేది కిందికి పెట్టండి బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టండి ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ పై వైపున జాయింట్ చేసేయండి ఒకవేళ మీకు క్లాత్లు ఇక్కడ మనకి ఏంటంటే వర్క్ చేసిన పీస్ని ప్లెయిన్గా ఉన్న పీస్ని రెండింటినీ జాయింట్ చేసి ఇచ్చాడనమాట మనకి స్టార్టింగ్లో ఒకవేళ మీకు అలా జాయింట్ లేదనుకోండి మొత్తం ఒకే క్లాత్ పైన వర్క్ చేసినప్పుడు అయితే మీకు ఈ జాయింట్ అనేది పడదు ఓకే ఇలా కుట్టిన తర్వాత పీస్ని ఇలా పక్కకి పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ అనేది వేయండి ఇలా మీకు వర్క్ వచ్చినప్పుడు చాలామంది బిగినర్స్ చాలా కష్టపడిపోతూ ఉంటారండి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇలా సాల్వ్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఈ విధంగా మనం అయితే జాయింట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ యొక్క విడ్త్ ఎంత పెట్టామో అక్కడ ఒక కట్ పెట్టేసుకోండి అంటే మీరు రెండున్నర పెడితే రెండున్నర మూడు పెడితే మూడు ఎక్కడికి పెడితే అక్కడికి ఒక టక్స్ ఇవ్వండి రెండున్నర ఇంచులు ఫోల్డింగ్ మీద ఉంది బ్యాక్ నెక్ విడ్త్ అనేది ఇలా ఓపెన్ చేసుకునైనా చూసుకోవచ్చు టక్స్లు ఇచ్చాం కదా రెండు టక్స్ల దగ్గరికి ఇలా చూసుకోండి చూసారా ఐదు ఇంచులు రెండున్నర రెండున్నర ఐదే కదా ఐదు ఇంచులు వచ్చింది మనకి కావాల్సిన నెక్ విడ్ ఐది ఇంచులు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఎంబ్రాయిడరీ యొక్క నెక్ విడ్ వచ్చేసరికి చూడండి ఇలా చూసుకోండి ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఇంచుల వరకు ఉంది సెవెన్ ఇంచెస్ ఉంది అంటే మనకి ఒక రెండు ఇంచుల నెక్ విడ్ అనేది ఇది అవునా లేదంటే మీకు బ్రాడ్నెస్ ఎక్కువైపోయి షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం అయితే వస్తుంది ఇలా వచ్చినప్పుడు మీరు డిజైన్కి కరెక్ట్గా మధ్య భాగంలో మిడిల్ పాయింట్ చూసుకోండి ఇలా వర్క్ ఉంది కదా ఇలా స్ట్రైట్గా మిడిల్ చూసుకుని ఈ మిడిల్ పాయింట్లో మీరు ఎంత అయితే క్లాత్ తగ్గించాలనుకుంటున్నారో ఇక్కడ నాకైతే ఏడించులు వచ్చింది కదా ఏడించులు మనకు కావాల్సింది ఐదు ఇంచులు కాబట్టి ఒక వన్ ఇంచు వరకు ఇక్కడ పై వైపున కుట్టేసేయండి ఓకే ఇలా కిందికి వచ్చేసరికి మాత్రము క్రాస్గా పక్కకి లాగేయాలి ఇలా కింది వైపుకి కుట్టొద్దు పై వైపున మాత్రమే కుట్టుకోవాలి ఇలా మనం మగ్గం వరకు బ్లౌజెస్ కానివ్వండి వెయిట్కైనా చేసుకోవచ్చు ఓకే ఇలాగా ఓకే ఇప్పుడు దీనికి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో చూస్తున్నాం ఈ లైనింగ్ క్లాత్కి కూడా మీరు ఈ ఫోల్డింగ్ బ్యాక్ నెక్కి ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో ఈ ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక కట్ పెట్టండి అంటే ఇది బ్యాక్ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనమాట ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి ఇక్కడ ఒక డాట్ లాగా కుట్టాం కదా ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని కరెక్ట్గా ఆ డాట్ పాయింట్లో ఈ టక్స్ లైనింగ్ క్లాత్ యొక్క టక్స్ అనేది పెట్టేసేయండి పెట్టి నీట్గా అన్ని వైపులా కూడా సమానంగా అడ్జస్ట్ చేసుకోండి మిడిల్ పాయింట్ మాత్రం అస్సలు మిస్ చేయకూడదు లేదంటే మీకు నెక్ అంతా ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ అలా వస్తుంది ఇప్పుడు క్లాత్ కదలకుండా మధ్య మధ్యలో అక్కడక్కడ పిన్స్ పెట్టేసేయండి ఈ విధంగా పిన్స్ పెట్టిన తర్వాత మనం లైనింగ్ క్లాత్కి నెక్ విద్య దగ్గర టక్స్లు పెట్టాం కదా అలాగే మెయిన్ క్లాత్కి కూడా కరెక్ట్గా అదే పాయింట్లో టక్స్లు ఇవ్వండి కుట్టడము ఈజీ అవుతుంది అన్నట్టు అలాగే మీరు నెక్ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు మీకు ఏమైనా కుందన్స్ లాంటివి అడ్డుగా ఉంటే అంటే నీడిల కిందకు వస్తాయేమో అనే డౌట్ వచ్చినప్పుడు తీసేసేయండి ముందు జాగ్రత్తగా ఓకే ఇప్పుడు కరెక్ట్గా మనం ఏదైతే టక్స్ ఇచ్చున్నామో నెక్ విత్ టక్స్ ఆ టక్స్ దగ్గర నుంచి ఇలా కుట్టడం స్టార్ట్ చేసి మనకి ఇక్కడ వర్క్ డిజైన్ ఉంది కదా ఆ డిజైన్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా కుట్టండి ఒకవేళ మీకు ఇంకా హెవీ వర్క్ ఇచ్చారనుకోండి సింగిల్ ఫుట్ని యూస్ చేసుకుని కుట్టచ్చు అంటే మగ్గం వర్క్ లేదా ఇలాంటి మనకి వర్క్ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది స్టోన్ వర్క్ ఎక్కువగా అలా ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చినప్పుడు నార్మల్గా మీరు సింగిల్ ఫుట్ తోటైనా కుట్టచ్చు బట్ ఇక్కడ నాకు అంత థ్రెడ్ వర్కే కాబట్టి నేను నార్మల్ ఫుట్ తోటే స్టిచ్ చేస్తున్నాను ఆ వర్క్ పక్కనే స్టిచ్ పడేలాగా చూడండి కుట్టేటప్పుడు చూసారా మనం రాంగ్ సైడ్ వైపు నుంచి కుడుతున్నాము అర్థమవుతుంది కదా టక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా లాగేసేయండి ఇప్పుడు మనకి కావాల్సిన నెక్ డీప్ అనేది వస్తుందనమాట ఇప్పుడు మనం కుట్టు దగ్గర ఒక పాదం వరిసిన ఖర్చు వదిలేసి ఈ నెక్ లోపల ఉన్నటువంటి వేస్ట్ అంతా కూడా కట్ చేసేయాలి ఓకే ఇలాగా తర్వాత చిన్న చిన్నగా టక్స్లు ఇచ్చేసేయండి మొత్తం నెక్ అంతా కూడా దగ్గర దగ్గరగా ఇవ్వండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ విధంగా నెక్ రౌండ్ అంతా కూడా టక్స్లు ఇచ్చేసాం కదా ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా కింది వైపుకి ఫోల్డ్ చేయండి ఓకే ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపు లైనింగ్ అనేది పైకి కనిపించకుండా కుట్టేసేయండి చివరికంతా వేయండి ఒకవేళ మీకు వీలు పడకపోతే సింగిల్ ఫుడ్ తోటైనా స్టిచ్ చేసేయొచ్చు ఇలా కొంచెం కుందన్స్ ఇవి ఉన్నప్పుడు పాదానికి అస్త నెమ్మదిగా పైకి తీసుకుని కుట్టచ్చు ఇలాగా ఓకే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇలాగా మొత్తం నెక్ రౌండ్ అంతా కూడా కుట్టేశాం చూడండి మీకు ఎంత నీట్గా నెక్ అనేది రెడీ అయిందో మనకి కావాల్సినంత డీప్ వచ్చేసింది ఓకే ఇప్పుడైతే నీట్గా వచ్చింది ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదండి ఇదేం చేయాలి అని మీకు చాలామందికి డౌట్ రావచ్చు ఈ ప్లెయిన్గా ఉన్న దగ్గర మనకి ఎలాగో ప్యాచెస్ వస్తాయి కాబట్టి ఆ ప్యాచ్ని నీట్గా కట్ చేసుకుని ఇక్కడ కవర్ చేయొచ్చు ఇప్పుడైతే మొత్తం లైనింగ్ని ఈ సైడ్ అంతా కూడా అటాచ్ చేసేయండి ఇలా చుట్టూ సైడ్ అంతా కూడా లైనింగ్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసేయండి చూడండి బ్యాక్ పార్ట్ కుట్టిన తర్వాత సైడ్ ఏమన్నా మీకు క్లాత్ ఇలా తక్కువ అయితే చిన్న పీస్ జాయింట్ చేస్తే సరిపోతుందండి ఓకే ఇప్పుడు ఈ జాయింట్స్ని ఇక్కడ కవర్ చేసుకుంటూ నెక్ డిజైన్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఈ నెక్ డిజైన్ కోసము మనకి కటింగ్లో ఇలా వేస్ట్గా ఉంటాయి కదా ప్యాచెస్ వీటిని నీట్గా కట్ చేయండి మీకు ఎన్ని అవసరం అవుతాయో అన్నీ కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ప్యాచెస్ని ఈ ఎడ్జెస్ని ఇలా లైట్గా ఒక అగర్బత్తి తీసుకుని వేడి చూపించామనుకోండి ఆ ఎడ్జెస్ అంతా కూడా నీట్గా రెడీ అవుతాయి అనమాట అంటే ఇంకా ఊడిపోకుండా స్ట్రాంగ్గా రెడీ అయిపోతాయి ఈ ఇలాంటి ప్యాచెస్ని మనం బయట కొనాలంటే మళ్ళీ బోల్డ్ తీసుకుంటారండి మనకిలా వేస్ట్గా క్లాత్ పైన మిగిలిపోయినటువంటి క్లాత్ పైన ఇలా ప్యాచెస్ ఉంటాయి కదా కట్ చేసుకుని ఎప్పుడైనా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇవి ఎప్పుడైనా యూజ్ అవుతాయి చూడండి ఈ విధంగా ప్యాచెస్ అయితే నేను రెడీ చేసేసాను ఇప్పుడు ప్యాచ్ని ఫస్ట్ చూడండి మీకు ఎలా కావాలంటే అలా పెట్టచ్చు ఇలాగా ఓకే రెండు వైపులా కూడా మీరు ఇలా ప్లేస్ చేసుకోండి మీకు ఇటు ఎడమ వైపు వచ్చేసరికి ఎక్కువ కవర్ చేయాల్సిన పని లేదు ఎల్ ఎందుకంటే మనం ఎలాగో పవిట పెట్టుకుంటాం కాబట్టి ఇటువైపున అంత అవసరం లేదు మరి ఖాళీగా లేకుండా జస్ట్ ఇలా ఒక్క ప్యాచ్ మాత్రమే పెట్టేసి మిషన్ పైన కుట్టేస్తున్నానండి ఒకవేళ మీకు ఏమైనా హెవీగా ప్యాచెస్ ఉన్నాయనుకోండి ఒక కుందన్స్ లేదా బీడ్స్ తోటి అలా ఉంటే మాత్రము మీరు నార్మల్ నీడిలతోటి అంటే చేతితోటే కుట్టేసుకోవచ్చు ఓకే లేదు నార్మల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అంటే ఇలా నేను చూపించిన విధంగా కుట్టేసేయండి ఓకే చూడండి ఎంత సింపుల్గా మనకి ప్యాచ్ కుట్టేసామో మనం నెక్ని ఇలా కూడా కవర్ చేసుకోవచ్చు ఇంకా మీరు కావాలంటే బీడ్స్ కానీ కుందన్స్ కుందన్స్ అంటే స్టోన్స్ ఉంటాయి కదా అవి కానీ వేట్ తోటైనా సరే నెక్ అంతా కూడా ఫిల్ చేయొచ్చు ఈ రెండో వైపున కూడా నేను ఇలాగే పెడుతున్నానండి నేను ఎప్పుడైనా సరే ఇలాంటి బ్లౌజెస్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఇలాగే చేస్తానండి నెక్ అంతా కూడా పర్ఫెక్ట్గా మనము మన కొలతలతోటి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నట్టుగానే వస్తుందన్నమాట మనకి ఎవరు కూడా తెలీదు మనం ఇలా చేసామన్నట్టు ఓకే ఇక్కడ వచ్చేసి నేను పై వైపున ఇంకొక ప్యాచ్ కూడా వేస్తున్నాను రైట్ సైడ్ కాబట్టి ఓకే చూడండి ఇక్కడ నేను ప్యాచెస్ కూడా కుట్టేశాను నీట్గా డిజైన్ అనేది రెడీ అయింది ఈ గ్యాప్స్ అవి మీకు కనిపించకుండా ఉండాలంటే ఏవైనా చిన్న చిన్న బీడ్స్ లేదా కుందన్స్ అవన్నీ తీసుకుని అతికించేసారనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట బ్యాక్ నెక్ అయితే మనకి కావాల్సిన విధంగా రెడీ అయింది ఓకే ఇప్పుడు హ్యాండ్ని ఎలా కుట్టాలో చూస్తున్నాం ఫస్ట్ హ్యాండ్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టండి తర్వాత ఈ విధంగా తిప్పేసి ఓకే మీకు వర్క్ ఎక్కడైతే ఉందో దానిని బట్టి మీరు ఇక్కడ స్టిచ్ చేయాలి అలాగే లైనింగ్ క్లాత్ యొక్క మిడిల్ టక్స్ మెయిన్ క్లాత్ యొక్క మిడిల్ టెక్స్ రెండు ఇలా కరెక్ట్గా ఉండేలాగా చూసుకుని ఆ తర్వాత ఈ చివరన కుట్టాలి ఓకే కింది వైపు లైనింగ్ క్లాత్ ఎక్కడ వరకు ఉందో చూసుకుని దానిని బట్టి ఈ చివర స్టిచ్చింగ్ అనేది మీరు చేయండి వర్క్ ఉన్నా లేకున్నా ఇక్కడి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి చివరి నుంచి కుట్టడం స్టార్ట్ చేయాలి వర్క్ పక్కనే స్టిచ్ పడేలాగా ఇక్కడ నేనైతే సింగిల్ ఫుట్ యూస్ చేస్తున్నాను ఇలా కుట్టండి ఓకే అలాగే మీరు మెయిన్ క్లాత్కి లేదా లైనింగ్ క్లాత్కి ఏమైనా జాయింట్స్ సైడ్ జాయింట్స్ పడేలా ఉంటే ముందే చేసుకుని ఆ తర్వాత హ్యాండ్కి ఇలా లైనింగ్ అనేది అటాచ్ చేయండి ఓకే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేసుకొని ఇలా పై వైపున ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా చివరంతా కుట్టిన తర్వాత చూడండి ఇక్కడ మెయిన్ క్లాత్కి వచ్చేసి నేను వేస్ట్ పీస్ ఒకటి జాయింట్ చేయాలి ఇక్కడ నుంచి కాబట్టి ఈ పీస్ని జాయింట్ చేస్తున్నాను అది కూడా చూసేయండి ఈ వేస్ట్ పీస్ జాయింట్ చేయడం కోసం ఇలా క్లాత్ని విడిగా తీసుకుని మెయిన్ క్లాత్కి మాత్రమే ఈ పీస్ అనేది జాయింట్ చేయాలి ఓకే ముందైనా సరే మీరు క్లాత్లో ఏమైనా జాయింట్లు పడేలా ఉంటే చేసేసుకోవచ్చు మళ్ళీ పక్కకు పెట్టేసి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చూసారా ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ని చక్కగా లైనింగ్ క్లాత్కి అటాచ్ చేసేసుకుంటే మనకి హ్యాండ్ కూడా రెడీ అవుతుంది ఓకే కింది వైపు నుంచి అయినా కుట్టచ్చు పై వైపు నుంచి అయినా సరే మనకి లైనింగ్ ఎక్కడి వరకు ఉందో చూసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ హ్యాండ్ అయితే నేను మొత్తం లైనింగ్ ఒరిజినల్ అంతా కూడా స్టిచ్ చేసేసాను ఇలానే రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని మనం రెడీ చేసుకోవాలి చూసారా బ్యాక్ నెక్ డిజైన్ కూడా నీట్గా వచ్చేసింది చివరన మనం బ్యాక్ బెల్ట్ అవి వేసేసుకుంటే ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్